ఉదయం ఒకటి పగటి ఒకటి రాత్రి ఒకటి ఇల్ల ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళుంటే మా ఊర్లో తెలుస్తుంది పొద్దుతిరుగుడుకు పొద్దుగాల 6 గంటలకు తూర్పుకు ముఖం చేసి ఉంటది సాయంత్రం 6 గంటలకు వచ్చేసరికి పడమటికి ముఖం చేస్తారు అట్లా చంద్రశేఖరరావు గారు దుబ్బాక ఉపయనికలప్పుడు ఒకటి హుజరాబాద్ ఉపయనికలప్పుడు ఇంకొకటి రేపు ఇంకో ఉపయనిక వస్తే ఇంకొక మాట చెప్తాడు మాటలు నరం లేని నాలుకేదో ఏదైనా మాట్లాడొచ్చేనేటువంటి దానికి ప్రతిరూపం ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే జీహెచ్ఎంసి ఎన్నికల్ని ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల్ని డిసెంబర్కి ముందుకు జరిపిండు దానికి సాకు వెతుక్కున్నాడు సారు ఏమని భాగ్యనగరంలో ప్రజలందరూ వరదలలో మునిగిపోయిండ్రు ఈ వరదలలో మునిగిన ప్రతి కుటుంబానికి మనిషికి 10,000 ఇస్తానో కార్యక్రమం మొదలుపెట్టి సరే గరీబులకు న్యాయం జరుగుతుంది కదా అని నాలుగంటల్లో కొంత మౌనంగా ఉంటే ఈ లోపల ఎన్నికల కమిషన్ తోటి ముందస్తే నోటిఫికేషన్ ఇప్పించుకున్నాడు ఫిబ్రవరిలో రావాల్సిన ఎలక్షన్లని డిసెంబర్కి ప్రీ పోన్ చేసిండు సార్ ఏమైంది ఇంటికి 10,000 అంటే వాడు ఎన్నికల సంఘం వాడు వద్దన్నాడు ఓట్లు అయిపోగానే వస్తాయో అన్నాడు ఓట్లు అయిపోయి ఏళ్ళకి జీహెచ్ఎంసీ ఓట్లు అయిపోయి దాదాపు 15 నెలలు అవుతుంది డిసెంబర్ డిసెంబర్ అయిపోయింది జనవరి ఎక్స్ట్రా అయిపోయింది ఫిబ్రవరిలో అడుగుపెట్టినాడు ఇప్పటికి ఈ ఏళ్ళ దాకా ఆ డిసెంబర్ లో ఇస్తాన 10,000 రూపాయలు మిగిలిన కుటుంబాలకి ఓట్ల ముందు ఇచ్చిన కుటుంబాలకు తప్ప ఓట్ల తర్వాత ఒక్క కుటుంబానికి రాలేదు ఇది చంద్రశేఖరరావు గారి నైజం మేమేమన్నా ఓట్ల కోసం ఇచ్చినామా వరదలు వచ్చినాయి కాబట్టి ఇచ్చినాం గరీబ్ వాళ్ళకి ఇచ్చినాం ఇంత కాంగ్రెస్ వాడు బీజేపీ అడ్డం పడుతున్నాడని ఉంటా జనాలలో మన గురించి అడిగా ప్రచారం చేస్తాడు ఎన్నికలు అయిపోయిన 15 నెలలలో ఒక్క రోజుల్లో ఒక జీహెచ్ఎంసీ మేయర్ అనేట ఆమె మీటింగ్ పెట్టి సార్ మిగిలిపోయిన కుటుంబాలకి 10,000 రూపాయలు ఇద్దాం రండి కార్పొరేటర్లని ఒక్క రోజున జీహెచ్ఎంసీల చర్చ జరిగిందా అంటే మాట్లాడితే కరోనా ఉంది కాబట్టి ఆన్లైన్ మీటింగ్లు పెడతామని మీటింగ్ పెట్టారు మావోలు పోయి కుర్చీలు ఎత్తేసి తలుపులు వలకొట్టి మీ సారి ఎలా తిరిగినా వస్తలేదు కరోనా రాష్ట్రంలో ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా కరోనా లేదు ఒక్క జీహెచ్ఎంసీ మీటింగ్ పెడితేనే కరోనా వస్తుందా అని గొడవ చేస్తే వారం రోజులకి మీటింగ్ పెట్టింది అంటే అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు అనేది పాత సామెత మేము వ్యవసాయం చేసి వచ్చినాం నాగలు పెడితే ఎంతైనా దున్నపోతైనా పొడవకపోతే నడవదు ఆ పొడిచే బాధ్యత ఇలా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంది నడిపిస్తుంది నాగల్ని మొత్తం పొలం దున్నిపిస్తుంది ప్రతి ఇంటికి దళిత మంది వచ్చేదాకా ఈ చంద్రశేఖరరావు గారిని ముళ్ళు గడ్డ బట్టి గొడవల్లో కొరడా బట్టి కొట్టాలో ఏం చేయాలో చేస్తే ప్రతి ఇంటికి దళిత బంధుని భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇప్పిస్తారు దీని వరకు మీరందరూ కూడా స్థిరమైనటువంటి అభిప్రాయంతో ఉండాలి ఇకపోతే భాష నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నా కేవలం దళిత బంధు గురించి మాట్లాడదామనే వచ్చిన నేను భాష కొంచెం మాట్లాడి మంట పెట్టాను భాష పెట్టిన మంటకి కొంచెం నెయ్యి వేసి కొంచెం ఉప్పయ్యకపోతే ఎల్బీ నగర్ లో 11 కార్పొరేటర్లు గెలుచుకోలేం కాదు వచ్చిన 10,000ని ఎట్లా వంచిరో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు చెప్పారు రాబోతున్న 10 లక్షల్ని కూడా ఎట్లా వంచుకుంటున్నారో చెప్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు అయ్యా ఇంటెలిజెన్స్ అధికారులారా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎంపికైనటువంటి దళిత బంధుకి ఎంపికైనటువంటి వ్యక్తులకి నిజంగా అర్హత ఉన్నదా నీకు 40 పైసలు నాకు 60 పైసలు అని పంచుకున్నారా ఒక్కసారి విచారణ జరిపించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే మనం ఇక కూర్చొని మాట్లాడినా సార్ యాదాద్రి పోతున్నా సార్కి ఆన్లైన్ లో కనబడేటువంటి ఛానళ్లు కనబడతలే ఉంటాయి చెప్పే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు మేము దళిత బంధుని ఎందుకు ఇస్తున్నామని అడుగుతున్నాం ఎందుకు అందరికి ఇస్తామో అని అడుగుతున్నాం హుజురాబాద్ ఎన్నిక అయిపోయి దాదాపు 6 నెలల దగ్గరికి వచ్చింది ఇవాళ దాకా హుజురాబాద్ లో మీరు బ్యాంకు ఖాతాలో వేసినటువంటి డబ్బు లబ్ధిదారుని ఇంటికి ఎందుకు పోలేదో దానికి ఒక్కదానికి సమాధానం చెప్తే చాలు చంద్రశేఖరరావు గారు నేను ఎదురు చూస్తున్నా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు పెడతాడో ఫిబ్రవరిలో పెడతాడో మార్చిలో పెడతాడో సార్ మాట్లాడదామని ఎదురు చూస్తా ఉన్నాను ఎందుకంటే సార్ అప్పుడప్పుడు అసెంబ్లీలో నా గురించి కూడా గొప్పగా చెప్పిండు రఘునందన్ మాట్లాడితే వినడానికి సంపు ఉంటుందా అన్నాడు ఈ దళిత బంధు మీద కూడా చాలా 2 మాటలు సొంపు చెప్పుదామని ఎదురు చూస్తే సార్ సమావేశాలు కూడా జరుచుకొని పోతా ఉన్నాడు దళిత బంధు మీకన్నా నయం డివిజన్ కు పాలిచ్చారు నాకు 152 పంచాయతీలు ఉంటాయి 152 గ్రామ పంచాయతీలకి 2 ఊర్లను సెలెక్ట్ చేసిండు కలెక్టర్ సెలెక్ట్ చేయాలే అధికారులు సెలెక్ట్ చేయాలే హైదరాబాద్ లో కూర్చొని హరీష్ రావు సెలెక్ట్ చేసిండు 2 ఊర్లకి ఇస్తారట 2 ఊర్లలో ఒక ఊర్లో 70 మందికి ఒక ఊర్లో 30 మందికి ఇచ్చేస్తారు ఎమ్మెల్యే ప్రమేయం లేదు అధికారుల ప్రమేయం లేదు స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం లేదు హరీష్ రావు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుంటాడు
వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు రాసుకుంటాడు వీళ్ళకే ఇచ్చేస్తామనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. అలా నేను ఉన్నా కాబట్టి ఆయన లొల్లైతుందని ఈ పంచాయతీ అంతా ఎందుకని ఒక మీటింగ్ లాగా పెట్టుర్రు అని అందుకున్నాను. పిలిచి ఊర్లలో సామె చెప్తారు, ఇప్పుడు టీవీ లేనప్పుడు మొబైల్ లేనప్పుడు ఊర్లలో దాసరోళ్ళు వచ్చి బాగోద్దని చెప్పదు. ఒక ఆయననే పాట పాడతాడు మధ్యలో ఉన్న ఆయన, మిగతా పక్క నుండి ఓహో ఆ అని రాగాలు తీస్తుంటాడు. నిన్ను వంతుకు దాసరి కాలాడిచ్చిర్రు అంటారు. అట్లా ఈ దళిత బంధులో కార్పొరేటర్లని మేయర్లని స్థానిక ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసి చేయాల్సినటువంటి ఈ కార్యక్రమంలో ఒక్క మీటింగ్ పెట్టి మమ అనిపించిపోతున్నాడు చంద్రశేఖర రావు గారు. అసలు కేసీఆర్ అనే మూడు అక్షరాలు వంచనకి ప్రతిరూపంగా మారిపోయినాయి. వంచన అనేటువంటి అక్షరాలు నిజంగా అభివేశం రాస్తే దానికి పర్యాయ పదం కేసీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఎవరన్నా అడిగిరా? ఎవరు అడిగే కంటే ముందే చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టిండు. ఆఖరికి నేను గెలిచినాక ఓ రోజు అంటాడు నేనేమైనా చెప్పిందా, నేనైనా రికార్డు ఉందా, ఉంటే తీసుకురాపో అంటాడు. అంటే అసెంబ్లీ రికార్డులను కూడా మాయం చేసినటువంటి ఘనత. దళితులకి మూడు ఎకరాలు పోయింది, దళితులకి ముఖ్యమంత్రి ఏమైంది సార్ అని ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు. ఏం మాట్లాడుతాయను 2014లో చెప్పిన నేను ముచ్చట 18లో నాకు ఓట్లు వేసిరా లేదా, నేనే ముఖ్యమంత్రి అయినా దోసుకుంటే కూడా ఓట్లు పడేయా లేదా, దళితుని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు అని ప్రజలు తీర్పిచ్చిర్రు అని చెప్పిండు. అందుకని దయచేసి చదువుకున్న మా యువత, ఏ యువతనైతే మేల్కోవాలని కేసీఆర్ కోరిండ్రో అదే యువతకి నేను ఈ అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ గారి సాక్షిగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఆలోచించుండి, పొరపాటున వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున టీఆర్ఎస్ పార్టీ అంటూ మెజార్టీలోకి వస్తే ఆయన అంటాడు నేను రాజ్యాంగం మారు వల్ల అంబేద్కర్ గురించి ఆలోచించొద్దని చెప్పినా కేవలం నా గురించి ఆలోచించుకొని చెప్పినప్పటికీ కూడా నాకు ఓట్లు వేసిరు కాబట్టి నేను రాజ్యాంగాన్ని తెలంగాణలో రద్దు చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి పక్క దేశాలు కలుపుతానేటువంటి ముచ్చట కేసీఆర్ చెప్తాడు. అందుకని దయచేసి తెలంగాణ యువకులారా ఆలోచించాలి, తెలంగాణ మేధావులారా ఈ సమాజం ఆలోచించాలని అప్పీల్ చేస్తా ఉన్నా. ఎంత తెలివిగా నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెయ్యకపోతే రెండోసారి నాకు 63 కలి 88 సీట్లు వచ్చినాయని అహంకారపూరితంగా ముఖ్యమంత్రి మాట్లాడిండో, రేపు పొరపాటున నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఆయన గెలవడు, ఆయన పార్టీ గెలవాలి, టీఆర్ఎస్ పార్టీ పొరపాటున కూడా ఈ రాష్ట్రంలో అధికారాలకు రాదు. అంబేద్కర్ గారు ప్రవచించిన విధంగా, డాక్టర్ బాబా సాహెబ్ ప్రవచించిన విధంగా బోధించు సమీకరించు పోరాడు అనే సూక్తిని పూర్తి స్థాయిలో ఒంటబట్టించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు పోరాడుతూ 14 ఏళ్ల పాటు అంబేద్కర్ చూపెట్టిన మార్గంలో నడిచిన నిజమైన అంబేద్కర్ వాది కేసీఆర్ తప్ప మరొకరు కానే కాదు. అట్లాంటిది ఈరోజు కొంతమంది వచ్చి డాక్టర్ బాబాసాహెబ్నే కేసీఆర్ గారు అవమానించినారని దుర్మార్గంగా అరాచకంగా మాట్లాడితే నవ్వాలనో ఏడవాలనో తెలియని పరిస్థితి. రాజ్యాంగాన్ని అవమానపరిచినారు కేసీఆర్ గారని మాట్లాడుతున్నారు. డాక్టర్ బాబాసాహెబే స్వయంగా చెప్పినారు, నేను రచించిన రాజ్యాంగాన్ని పాలకులు గనక దుర్వినియోగం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో నేనే ముందుంటా అని బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా చెప్పినారు రాజ్యాంగం రాసిన 3 ఏళ్ల తర్వాత. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజ్యాంగాన్ని 105 సార్లు కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ తర్వాత బీజేపీ కానీ సవరించినాయి. అంటే అంబేద్కర్ గారిని అవమానించినాయా? ఎన్డీఏ ప్రభుత్వం 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆయన ఒక కమిటీ వేసినాడు రాజ్యాంగాన్ని సవరించడానికి. అంటే మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు అవమానించిండా? ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ గారు ఈ రాజ్యాంగం ముందు కొత్త రాజ్యాంగం కావాలన్నాడు, అంటే అవమానించిండా ఆయన కూడా అంబేద్కర్ గారిని? నేనేమంటున్నా అంటే దయచేసి కావాలని రెచ్చగొట్టి రకరకాల మాటలు మాట్లాడి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసి ఏదో రకంగా తిమ్మిని బంబించేసి కేసీఆర్ని బద్నాం చేయాలన్నది తప్ప, కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి, బడ్జెట్ కేటాయింపుల్లో రైతాంగానికి దళితులకు ఇతరులకు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాల గురించి, ఆయన లేవనెత్తిన అంశాల గురించి సమాధానం చెప్పే సత్తా లేక, విషయ పరిజ్ఞానం లేక, భావదారిద్ర్యంతో ఈరోజు కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్టు చిల్లరమల్లర మాటలు. నేను అడుగుతా ఉన్నా ఈ నాగర కర్నూలు వేదికగా, నిజంగా మీకు దళితుల మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోదీ గారు, నిజంగా మీకు దళితుల మీద ప్రేమనే ఉంటే ఎన్డీఏ ప్రభుత్వ పాలకుల్లారా, కేసీఆర్ తీసుకున్నట్టు దళిత బంధు కార్యక్రమాన్ని దేశమంతా తీసుకొని మీ దళిత ప్రేమ చూపెట్టండి, మాటల్లో కాదు చేతల్లో చూపెట్టండి, దేశమంతా దళిత బంధు ఇవ్వండి, మేమే పిలిచి ఇక్కడ పెద్దపీట వేసి సన్మానం చేసి బ్రహ్మాండంగా మీకే జయగొడతాం.
అంతేగాని కేవలం రాజకీయ లాభాపేక్ష కోసం చిల్లర మల్లర మాటలు మాట్లాడడం, నోడుతో నవ్వుతూ నొసటితో ఎక్కిరిచినట్టు తెలంగాణ పట్ల మాటల్లోనేమో ప్రేమ, కేటాయింపుల్లోనేమో శూన్యం. ఈ రకమైన డ్రామాలు ఇంకా తెలంగాణలో నడవవు. ఇక్కడ ఉండే విద్యావంతులు, ఇక్కడ ఉండే మేధావులు అందరూ కూడా చైతన్యవంతులు. కాబట్టి తప్పకుండా మీ కుట్రలను ఎదుర్కొంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, నాకు తెలుసు మీ అందరికీ ఆకలి అవుతున్నది, నాకు కూడా ఆకలి అవుతున్నది. అయినప్పటికీ చివరిగా ఒక్క మాట మాత్రం నేను తప్పకుండా చెప్పాల. నిజంగా మరి గారు ఈరోజు ఒక మాట అన్నారు, అన్న మీరు నేను ఈ ఒక్క స్కూలే కాదు ఇంకో రెండు స్కూళ్ళు కడుతున్నా మీరు రావాలన్నారు. అంతకు మించిన మహద్భాగ్యం ఏది లేదు. తప్పకుండా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ వచ్చి మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉండి తప్పకుండా అట్లాంటి శుభకార్యంలో, అట్లాంటి చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నేను ఎల్లవేళలా రెడీగా ఉంటా. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. నాకు తెలిసి మర్రి జనార్దన్ రెడ్డి కంటే ఉత్తమమైన శాసనసభ్యుడు మీకు నాగరకర్ణులో మళ్ళీ దొరకడు. కాబట్టి ఇంత చక్కటి శాసనసభ్యుణ్ణి మీరు సంపూర్ణంగా మనసు నిండా కడుపు నిండా ఆశీర్వదించి రాజకీయంగా కూడా వారు మరింత ఎదిగే విధంగా, మరింత ఉన్నత స్థానాలకు పోయే విధంగా మీ ఆశీర్వాదం ఎల్లవేళలా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ, మళ్ళొకసారి జనార్దన్ రెడ్డి గారిని, మన జమున గారిని, రఘు గారిని, ఇంకా ఇతర పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ జై తెలంగాణ.